అధికారం అనేది ఎలా ఉండాలంటే అది వచ్చి మనకు అలంకారం అవ్వాలి, కానీ అదేదో మనం కూర్చోబెట్టది. వీళ్ళందరికీ అధికారం ఏంటంటే బ్లూ లైట్ పెట్టుకోగానే జనాలు పారిపోతే వాళ్ళకి అధికారం. మనకు అలాంటి అధికారాలు కాదు. జనాలు ప్రేమగా వచ్చానా నాకు ఈ సమస్య ఉంది అంటే తీర్చే అధికారం కావాలి. ఆ శక్తి సమర్థత మనకు కావాలి. అలాగే ముఖ్యంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి శిక్షణా తరగతులు ఒకటి ఖచ్చితంగా పెడతాం. మీరు ఎందుకు శిక్షణా తరగతులు ఇవన్నీ పెట్టలేదు? ముందు నాకు ఒక ఎన్నికలంతా 2014 నుంచి 2019 వరకు ముందు నేనేంటో చెప్పడానికి, అసలు నేను ఎంత బలంగా నిలబడగలను చెప్పడానికి అటు కాలం సరిపోయింది. నన్ను బలంగా ఒక సమూహం నమ్మేశారు. ఎవరెవరు ఉద్యోగాలు మానుకొని వచ్చేసారు, ఎవరెవరు సెలవులు పెట్టారో, ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారో నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు పార్టీ నిర్మాణం ఇప్పటి నుంచి జరుగుతుంది. ఇది చాలా అందరూ సమిష్టిగా చేద్దాం, కృషి చేద్దాం. ఒక్కొక్క డివిజన్లో మనకు బలహీనతలు ఉండొచ్చు, ఇంకో డివిజన్లో బలం ఎక్కువ ఉండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాకపోతే నాకు ఇబ్బంది ఏముందంటే యువత మనల్ని ఇంత నమ్మినప్పుడు, జనసేన నాయకులు కూడా ఏం చెప్తారంటే యువత మనల్ని ఇంత నమ్మినప్పుడు, ఆడపడుచులు ఇంత నిస్వార్థంగా వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ పురోగతికో లేదంటే వాళ్ళ సమస్యల తాలూకు అభివృద్ధికి మీరు తోడ్పడండి. అంతేగాని వాళ్ళని మీరు ముడిసరుగ్గా వాడి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు. నన్ను ఇష్టపడుతున్నారు. నా మీద ఇష్టము మీ నాయకత్వం కింద పనిచేయడం. అంతేగాని మీరు దయచేసి నా మీద ఉన్నంత ప్రేమని ఇష్టాన్ని అది మీరు దయచేసి దాన్ని మిస్యూజ్ చేయదు. నాయకులకి నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి దాన్ని, ఎందుకంటే అది ప్రేమని సంపాదించడం చాలా కష్టం, గౌరవాన్ని సంపాదించడం ఇంకా కష్టం. కానీ అలాంటిది ఇంతమంది సమూహం ఒక పలాన వ్యక్తిని నేను ముందు పెడుతున్నానంటే ఆదరణతో ప్రేమతో వచ్చినప్పుడు వాళ్ళని మీరు చులకనగా చూసి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు నా మీద ప్రేమ తగ్గదు, కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోతారు. దయచేసి నేను అనేది రోజు 24 గంటలు కష్టపడమని చెప్పట్లా, కనీసం ఒక గంట కష్టపడండి. 24 గంటలు ఒక గంట కష్టపడండి. అలాగే ప్రతి డివిజన్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు పట్టుమని? 10 మంది ఉంటే చాలా అద్భుతం జరిగినట్టు. 10 మంది, ఆ 10 మందిని గుర్తించి 10 మందికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పండి. దాంట్లో కనీసం 1/3 యువతకి, 1/3 ఆడపడుచులకి మీరు స్థానం కల్పించండి. 1/3 రాజకీయం నడిపిన వ్యక్తులు ఆ డివిజన్లో కానీ ఆ ఏరియాలో కానీ వాళ్ళకి, అలాగే వేరే పార్టీల నుంచి మనకు ఆకర్షితులై మేము, లేదంటే మేము పోయినసారి ఆ పార్టీ చేసాం కానీ మాకు ఇష్టం లేదు, మేము వద్దాం అనుకున్నాం, అలాంటి వాళ్ళకి ఇంకో 1/3 ఇవ్వండి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పార్టీ ఎందుకు ముందుకెళ్ళదో చెప్తాను. అలాగే ఈరోజున నేను ఏం చెప్తానంటే ప్రతి డివిజన్లో ఎవరు లేకపోతే మీరు ఫామ్ అవ్వండి. మీ నాయకుల కోసం ఎదురు చూడకండి. ఎవరు రావట్లేదు అంటే, నేను తెలంగాణలో తిరిగిన వాడిని, తెలంగాణలో పెద్ద నాయకులు ఎవరు లేరు, కానీ అక్కడ ఉన్న యువత చాలా బలంగా సమూహంగా అక్కడ ఏర్పడే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. మీ నాయకుల కోసం ఎదురు చూడకండి, మీరే నాయకులు అవ్వండి. అది నేను కోరుకున్నా. ఎవరన్నా ఈ బలాన్ని వాడుకొని ఎదుగుదాం, ప్రజా ప్రయోజనాలకు మనం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళు అర్థం చేసుకుంటే లేదంటే మీరు ఎదగండి. కాదు, సమయం పట్టచ్చేమో, దాన్ని దయచేసి అది అర్థం చేసుకోండి. అలాగే ఈరోజున నా వ్యక్తిగతంగా నేను లాభం పొందాలి అంటే అసలు నేను పార్టీ పెట్టకర్లా. ఆ రోజునే నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయి నేను మీకు పనిచేస్తాను, నేను ఏదో మాట్లాడంటే నాకు ఎవరి చేత మాటలు పడక్కర్లా, ఇంత నేను ఇబ్బందులు పడక్కర్లా, చాలా తేలిగ్గా ఉండేది నాకు. కాకపోతే నేను మన రాష్ట్రం తాలూకు బాధను చూసిన వాడిని. ఎలాంటి భావన ఉన్నవాడంటే సమాజ హితవు కోరుకున్నవాడిని. అన్ని దెబ్బలు తినడానికి ఇష్టపడి నేను జనసేన పెట్టి ఈ రోజుకి చాలా గౌరవప్రదంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకుందంటే కేవలం జన సైనికులు, ఆడపడుచుల తాలూకు దీవెనలు, మీ నిబద్ధత నాకు అంత బలాన్ని ఇచ్చింది. జీవితం మొత్తం నాకు అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున మనకి ఏ అధికారం ఉందని, ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నారో లేదో కూడా ఆయనకే తెలియదు.